ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஓம் ஞான சம்பந்தராய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ఈరోజు దర్శించుకునే విశేషమైన విశేష క్షేత్రం ఈ తిరునల్లూర్ పెరుమాణం క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు శివలోక త్యాగేశుడు అమ్మ పార్వతీదేవి శ్వేత విభూది నాయకిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నల్ల అంటే తమిళంలో మంచిది అని అర్థం. ఊరు అంటే ఊరు అని అర్థం. అందువల్ల ఈ క్షేత్రానికి నల్లూర్ అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే భూమి మీద నా భూతో నా భవిష్యతి అనే రీతిలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం దర్శించుకోవాలంటే పరమేశ్వరుడు యొక్క అపారమైన కరుణ మన మీద ఎంత ఉందో మాటల్లో చెప్పలేనిది. రెండి పుణ్యాత్ములారా, ఈ ఆలయాన్ని దర్శించి ధన్యులమవుదాం. శివ కొళుందు దేశికర్ రచించిన ఈ ఆలయ స్థలపురాణాన్ని అనుసరించి ఒకసారి బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఈ క్షేత్రం మీదుగా క్షీర్గాళి క్షేత్రానికి వెళుతూ ఈ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకుని నల్లూర్ అని పిలిచారు. ఈ క్షేత్రంలోనే ఈశ్వరుని పూజించి బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయగల శక్తిని, మహావిష్ణువు రాక్షస సంహారం చేయగల శక్తిని, దేవేంద్రుడు అంతులేని ఐశ్వర్యాన్ని పొందారు. ఈ క్షేత్రంలో గంగాదేవి తపస్సు ఆచరించగా చంద్రుడు తన శాప నుండి విముక్తి పొందాడు. వశిష్ఠముని, పరాశరముని, జమదగ్ని, భృగు మహర్షులకు ఈశ్వరుడు శివలోక దర్శనం ఈ ఆలయంలోనే అనుగ్రహించారు. కాకభుషుండ అనే ముని ఈ క్షేత్రం యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఈ నేలపై పాదం మోపకూడదని తలకిందులుగా నడిచి ఈ ఆలయ నైరుతి దిక్కులో తపస్సు ఆచరించారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని నల్లూరని, ఆలయం పేరు పెరుమాణం అని ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం ఆచాలపురంగా పిలువబడుతుంది. ఈ క్షేత్రంలో అరుదైన, అమోఘమైన, అపురూపమైన, అనిర్వచనీయమైన, అద్భుతమైన ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ తిరునల్లూరు పెరుమాణం క్షేత్రంలో పరమేశ్వరుడు పురాణాలలో, ఆధ్యాత్మిక చరిత్రలో కానరాని విధంగా భక్తులను అనుగ్రహించిన అమూల్యమైన విశేషం జరిగింది. ద్రవిడ దేశంలో 63 నాయనార్లు ప్రసిద్ధిగాంచారు. వారిలో జ్ఞాన సంబంధర్ 7వ శతాబ్ద కాలంలో క్షీర్గాళి క్షేత్రంలో జన్మించారు. జ్ఞాన సంబంధర్ 3 ఏళ్ళు బాలుడిగా ఉన్నప్పుడు పార్వతీదేవి బంగారు గిన్నెలో పాలు తెచ్చి ఏడుస్తున్న జ్ఞాన సంబంధర్కు త్రాగించగానే శివజ్ఞానం పొందారు. తండ్రి వచ్చి బాలుని నోటి వెంట కారుచున్న పారచాలికలను చూసి ఎవరు పాలు త్రాగించారని గద్దించగా, జగత్తుకే మాతాపితలైన పార్వతీ పరమేశ్వరులను వేరెలతో చూపుతూ అంతులేని శివజ్ఞానంలో ఓలలాడుతూ చేతులతో తాళం వేస్తూ ఆ ఆది దంపతుల అనుగ్రహ వర్షాన్ని పదికంతో గానం చేశారు. పసివాడైన ఆ బాలుడు తర్వాత కాలంలో జ్ఞాన సంబంధర్గా అప్పటి చోళ పాండ్య పల్లవ సామ్రాజ్యాలలో అంతా పరమేశ్వరుడు వైభవాన్ని కీర్తిస్తూ పర్యటిస్తూ అన్యమతాలను తరిమి కొట్టారు. జ్ఞాన సంబంధర్కు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు కళ్యాణం చేయ సంకల్పించారు. జ్ఞాన సంబంధరికి వివాహం పట్ల మక్కువ లేకపోయినా తండ్రి శివపాద హృదయుడు మాటను మన్నించి ఒప్పుకున్నారు. జ్ఞాన సంబంధర్ తల్లిదండ్రులు ఆయన వివాహాన్ని నల్లూరులోని నంబి అండార నంబి కుమార్తెతో నిశ్చయించారు. కళ్యాణం రోజున జ్ఞాన సంబంధర్ క్షీర్గాళి ఆలయంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను ఆరాధించిన తర్వాత ఊరేగింపుగా పల్లకీల్లో ఈ నల్లూరుకు వచ్చారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి రథాల మీద, అంబారీల మీద, గుర్రాల మీద కాలినడుకన మొత్తం 16,000 మంది హాజరవటంతో ఊరంతా నిండిపోయి జనసముద్రంలా కనిపించింది. ఆ కళ్యాణానికి హాజరైన వారిలో 63 నాయనార్లో నీలనక్క నాయనార్, మురుగు నాయనార్, నీలకంఠ యాళ్పాన్ నాయనార్ విచ్చేశారు. ఆ దివ్యమైన వివాహ మహోత్సవాన్ని నీలనక్క నాయనార్ బ్రహ్మస్థానంలో ఉండి శాస్త్రోక్తంగా వివాహ క్రతువుని జరిపించారు. అదృష్టవంతురాలకు ఆ వధువు తల్లి ఆవుపాలను, జలమును పుణ్యాత్ముడకు తన భర్త అయిన నంబి అండారు నంబికి ఇవ్వగా
ఆయన భక్తి గౌరవాలతో వరుడైన జ్ఞాన సంబంధర్ పాదములు కడిగి ఆ జలాన్ని తనపైన తన బంధువులపైన చల్లారు. తల్లిదండ్రులు బంధువులు వధువుని తీసుకొచ్చి పెళ్లి కుమారునికి కుడివైపున కూర్చోబెట్టారు. తర్వాత జ్ఞాన సంబంధర్ చేతులలో జలమును పోస్తూ సంకల్పాన్ని చెప్పి తన కుమార్తెను కన్యాదానం చేస్తున్నానని ప్రకటించారు. అక్కడ చేరిన జనులందరూ కనురెప్పలు ఆర్పకుండా చూడముచ్చటగా ఉన్న వధూవరుని చూస్తూ ఉండిపోయారు. బ్రహ్మస్థానంలో ఉన్న నీలనక్క నాయనార్ పరమేశ్వరుడు పాదములను తన హృదయంలో నింపుకుని తర్వాత వివాహ క్రతువుని జరిపించారు. వేద మంత్రములను పఠిస్తూ ఉండగా మంగళ వాయిద్యముల మధ్య జ్ఞాన సంబంధర్ వధువు చిటికిన వేలును పట్టుకుని అగ్నిహోత్రమునకు ప్రదక్షిణ చేసి పేలాలను అగ్నిహోత్రంలో వేశారు. ఇంతలో జ్ఞాన సంబంధర్ మనసులో నాలో ఆనందింపజేయు అగ్ని సాక్షాత్తు పరమేశ్వరుడే, ఇప్పుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ ఒక్కటే మిగిలి ఉంది. అప్పటి వరకు చిరునవ్వుతో ప్రకాశించిన జ్ఞాన సంబంధర్ మోము ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఇప్పుడు ఈ అగ్నికి నేను ప్రదక్షించుట యుక్తం కాదు, ఈ అగ్నిహోత్రం నేతితోనూ పేలాలతోనూ కట్టెలతోనూ ప్రజ్వలింప చేయబడింది మాత్రమే, దీనికన్నా శివతేజమే సర్వశ్రేష్టం. ఆ జ్ఞానాగ్నియే ప్రదక్షిణకు అర్హత కలిగినది. కర్మబీజాన్ని జన్మబీజాన్ని నశింపచేయుట పరమేశ్వరుడికే సాధ్యం అని ఆ శివజ్యోతికే ప్రదక్షిణలు చేసి నా సర్వకర్మలను సమాప్తి చేసుకుంటాను అని ప్రకటించి పదికంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు. భక్తులంతా చేరి కీర్తించే భావగర్భితమైన పదకవిత సుమమాలను అలంకరించుకుని కొలువుదీరి ఉన్న ఈ నల్లూరు పెరుమాణం క్షేత్రపురీశ్వరుడు సప్తపది శనికళ్ళు తొక్కటం వంటి క్రతువులతో కూడిన వివాహం పట్ల నాకు మక్కువ లేదు. కళుమల్లం శీర్గాళి క్షేత్రాలలో నే చేసిన ప్రార్థనలు వృధాయేనా? ఈశ్వరుడు వాటిని మన్నించలేదా? సముద్ర గర్భంలో దాగిన ముత్యాలు అలల ద్వారా కుప్పలు కుప్పలుగా ఒడ్డుకి చేరగా అందమైన చిత్తరువు లాంటి కన్నెపిల్లలు వాటిని పరిమళభరితమైన పుష్పాలను జోడించి వివాహ వేడుకలను ఓ ఆటగా జరుపుకుంటారు. ఈ నల్లూరు పెరుమాణ క్షేత్రంలోని ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు. నల్లూరు పెరుమాణంలో నివసించే భక్తుల మనసులలో ప్రేమ నిండి సకల శుభాలు పొందుతారు. సకల శుభంకరుడైన నా తండ్రి పాదాలను నిత్యం కొలిచే వారికి ఏ కష్టాలు దరిచేరవు. వారు మరింత ప్రీతితో ఈశ్వరుణ్ణి సేవించుకుంటారు. క్రూర స్వభావం కలిగిన పులిచర్మం మొలక చుట్టుకుని గజ చర్మం పైన కప్పుకుని ఉన్న నల్లూరు పెరుమాణ క్షేత్రాధీశుడిని సజ్జనులు సదా ఆరాధిస్తారు. వృషభం నీ వాహనం, విభూది నీ మైపూత, శ్మశానమే నీవు నత్తనశాలగా ఎంచుకున్నావు. తేనెలు జాలువారుతూ తుమ్మెదలు తారాడే సుగంధ భరిత తంగేడు పూలు నీకు ప్రీతికరం. ఎక్కడా లేని విధంగా ఈ నల్లూరు పెరుమాణం క్షేత్రంలో నువ్వు గొప్ప తేజోమూర్తిగా వెలుగొందుతున్నావు. ఆనందంగా అమ్మను అర్ధభాగంలో చేర్చుకున్నావు. నిత్యం కొలిచే భక్తులకు సదా పిలిస్తే పలికే దైవంగా ఉన్నావు. నిరంతరం సాగే సంగీత కళాకారుల ప్రదర్శనలతో శోభిల్లే ఈ నల్లూరు పెరుమాణం క్షేత్రం పట్ల నువ్వు చాలా పక్షపాతంతో ఎక్కువ మక్కువ చూపించావు. కారుమబ్బుల్లాంటి కంఠం కలిగి అష్టభుజాలతో వెన్నీరు అనే పేరుతో కొలవబడుతున్న అమ్మను అర్ధభాగంగా కొలువై ఉన్నావు. నల్లూరు పెరుమాణం క్షేత్రపురీశ్వరుడు సకల భోగీశ్వరుడు, అయినా నిరంతరం ధ్యాన నిమగ్నుడై ఉంటారు. ఆ రోజు అహంకారంతో కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నించి నీరసించిన రావణాసుల్లోని అజ్ఞానానికి చిరునవ్వుతో చిద్విలాసంగా ఉండటం నీ గొప్పతనం నీకే చెల్లింది. ఇప్పుడు ఇక్కడ ఈ నల్లూరు పెరుమాణం వచ్చి ఉండిపోయావు. నీ పాదాలను చేరుకునే అనుగ్రహాన్ని దయతో నాకు కటాక్షించు. ఎంతటి వారైనా పద్మాసన స్థితుడైన ఈ సర్వేశ్వరుని గొప్పతనం తెలుసుకోవటంలో అసమర్థులే. వేదాలన్నీ ఆయనను స్తుతించే కీర్తనలే. ఈ నల్లూరు పెరుమాణం ఆ జటాధరుడి ఆవాసం. అజ్ఞానంతో వాదులాడే జైనులు సాక్యులారా, రండి, వేదస్వరూపుడైన ఈశ్వరుని పాదాలను ఆశ్రయించి శాశ్వతానందమైన కైవల్యం ఎంతో సులభంగా పొందండి. అందమైన పూదోటలతో అలరించే శీర్గాళి క్షేత్రంలో జన్మించిన జ్ఞాన సంబంధర్చే కీర్తించబడిన ఈ పదికమును చదువుకున్న వారికి ఈశ్వరుడు పాదాలు చేరేలా సకల శుభాలు చేకూరుతాయి.
పరనింద చేసిన పాపాలు నశించి బాధలన్నీ తొలగిపోతాయి అని తన పదికంలో జ్ఞానసంబంధ ఈశ్వరుని ఈ విధంగా కీర్తించారు. ఇప్పటివరకు నల్లూర్ పెరుమాణ క్షేత్ర స్థల పురాణాన్ని జ్ఞానసంబంధర కళ్యాణం ఎలా జరుగుతుందో దర్శించుకుంటూ ఉన్నాం. తర్వాత భాగంలో భూమి మీద అతి పవిత్రమైన కళ్యాణంగా నిలిచిపోయిన జ్ఞానసంబంధర కళ్యాణాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః, ఓం జ్ఞానసంబంధరాయ నమః. శివా